మిత్రులారా సమ సమాజ నిర్మాణం కోసం భారతదేశంలో ఎందరో మహానుభావులు సంఘ సంస్కర్తలు పుట్టినటువంటి ఈ నేల మీద ఉన్నటువంటి గొప్ప మహానుభావులు ఎందరో ఉన్నారు వాళ్ళందరూ కూడా నమస్కారాలు వాళ్ళ జన్మ మా జన్మత వాళ్ళకు ఋణపడి ఉంటామని తెలియజేసుకుంటూ భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త భారతదేశం గర్వించదగ్గటువంటి గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే ఎందుకంటే సదుల తల్లి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే ఎవరు సరస్వతి మాత మన సరస్వతి అంటాం కదరా ఆ సరస్వతి కంటే ఈ జ్ఞాన సరస్వతి మనందరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఈమె లేకుంటే భారతదేశంలో పాఠశాలలు కళాశాలలు లేనే లేవు మహిళలు చదువుకోవడానికి అవకాశమే లేదు ఈమె మూలంగానే భారతదేశం ఉన్నటువంటి అన్ని కులాల మతాల వర్గాల మహిళలు చదువుకోవడానికి ఉద్యోగస్తులు కావడానికి రాజకీయ నాయకులు కావడానికి గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఎవరంటే సావిత్రిబాయి పూలే ఎవరు సావిత్రిబాయి పూలే చదువుల తల్లి అమ్మ సావిత్రిబాయి అమ్మ 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 సర్వజనులకమ్మ సర్వజనులకమ్మ చదువును నేర్పెడమ్మ సావిత్రిబాయి అమ్మ చదువుల తల్లి అమ్మ 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 సర్వజనులకమ్మ సర్వజనులకమ్మ చదువును నేర్పెనమ్మ సావిత్రిబాయి అమ్మ చదువుల తల్లి అమ్మ సావిత్రిబాయి అమ్మ చదువుల తల్లి అమ్మ మహారాష్ట్రలోన సాకార జిల్లాలోన మహారాష్ట్రలోన సాకార జిల్లాలోన మహారాష్ట్రలోన సాకార జిల్లాలోన మహారాష్ట్రలోన సాకార జిల్లాలోన నయగావు పల్లెలోన బాలీ కులములోన నయగావు పల్లెలోన బాలీ కులములోన నయగావు పల్లెలోన నయగావు పల్లెలోన బాలీ కులములోన నయగావు పల్లెలోన బాలీ కులములోన లక్ష్మీ కండోజి మహాత్మపూలేకు అడ్డంగి వైతివమ్మ మహాత్మపూలేకు అడ్డంగి వైతివమ్మ మాజల్ల కొరకు నీవు మాజ్ఞాని వైతివమ్మ మాజల్ల కొరకు నీవు మాజ్ఞాని వైతివమ్మ మొట్టమొదటి టీచర్ అమ్మ మొట్టమొదటి టీచర్ అమ్మ మొట్టమొదటి టీచర్ అమ్మ పండ్లెండ పెట్టానమ్మ సావిత్రిబాయివమ్మ సర్వుల తల్లివమ్మ సావిత్రిబాయివమ్మ సర్వుల తల్లివమ్మ మహిళల కోసం అమ్మ మహామై మహిళల కోసం తల్లి మహిళల కోసం తల్లి మానియురాలయ్య మానియురాలయ్య మహిళ మహిళల కోసం తల్లి మానియురాలయ్య మహిళల కోసం తల్లి మహిళయురాలయ్య మనువాద సిద్ధాంతం మనువాద సిద్ధాంతాన్ని మంటల్లో కాల్చినాది 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 మహనీయుల తల్లి జోడు మహనీయులుగా మనుషులను మహనీయులుగా మనుషులను తీర్చిదిద్దినాది తల్లి సావిత్రిబాయి అమ్మ సర్వుల తల్లి అమ్మ సావిత్రిబాయి అమ్మ సర్వుల తల్లి అమ్మ సావిత్రిబాయి అమ్మ సర్వుల తల్లి అమ్మ ఆనాథ పిల్లల కొరకు ఆనాథ పిల్లలకు అండంగా ఉన్నాది 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 ఆనాథ పిల్లలకు అండంగా ఉన్నదాది మహిళల
కోసం తల్లి మహిళల కోసం తండ్రి మహిళల కోసం తల్లి మహిళల కోసం తల్లి అనాథాశ్రమాలు పెట్టి మహిళల కోసం తల్లి అనాథాశ్రమం పెట్టి మహిళల కోసం తల్లి అనాథాశ్రమాలు పెట్టి మహిళల కోసం తల్లి అనాథాశ్రమం పెట్టి కాయ పూలే రాసినాది కాయ పూలే రాసినాది కాయ పూలే రాసినాది కాయ పూలే రాసినాది కావ్య పూలె రాసినాది కలకాలం మన గుండెల్లో నిలిచిన సావిత్రిబాయి బొమ్మ సర్వమూల తల్లి బొమ్మ సావిత్రిబాయి బొమ్మ సర్వమూల తల్లి బొమ్మ సావిత్రిబాయి బొమ్మ సర్వమూల తల్లి బొమ్మ అందుకోసమే ఆమె మన హృదయంలో నిలిచినటువంటి జ్ఞానజ్యోతి మన హృదయంలో నిలిచినటువంటి జ్ఞానజ్యోతి ఆమె ఆమె భర్త భారతదేశ సాంఘిక ఉద్యమాలకు భారతదేశంలోటువంటి అనేక ఉద్యమాలకు ఆద్యుడు మహాత్మా జ్యోతిబా ఫూలే. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలుసా మీకు ఆ పేరు? మహాత్మా జ్యోతిబా ఫూలే భారతదేశంలోటువంటి కులాలకు మతాలకు వర్గాలకు ప్రాంతాలకు స్ఫూర్తిదాయకమైనటువంటి అనేక ఉద్యమాలకు ఆద్యుడు మహాత్మా జ్యోతిబా ఫూలే. ఆయనకు 11 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి అయింది. అప్పుడు ఈమె వయసు ఎంత అంటే 9 సంవత్సరాలు. ఎంత? 9 సంవత్సరాలు. ఈమెకు 11 సంవత్సరాలు. ఆయనకున్నప్పుడు బాల్య వివాహం జరిగింది. ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. చిన్నప్పుడు ఆడపిల్ల పుడుతుందంటే ఏమంటారు? ఇది ఆడపిల్ల అని చెప్పారు. మగ పిల్లగాడు పుడుతుందంటే ఈ పిల్ల ఈ పిల్లగాని కూడా కోరు పేరు పెట్టారు. పలానా తగిలి పిల్ల ఉంది. ఆ రోజు అంత పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు కూడా భారతదేశంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఉంది. ఆమె చిన్నప్పుడే వివాహమైన తర్వాత 9 సంవత్సరాలు ఎంత వయసులో చిన్న పిల్లలు వివాహమైన తర్వాత భర్త ఇంటికి వస్తుంది. భర్త ఇంటికి వచ్చిన తర్వాత భర్త అప్పటికే 11 సంవత్సరాల వయసులో పడిపోయేట. ఇంగ్లీష్ విద్యార్థులు అభ్యసించేవాడు, ఇంగ్లీష్ చదువుకునేవాడు చదువుతున్న సందర్భంలో పెళ్లి అవుతుంది. పెళ్లి అయినా కూడా ఆయన చదవాలి తప్పని ఆయన కాంక్ష. ఆయనకు పిచ్చి, చదువు అంటే పిచ్చి. ఆయనకు చదవాలి. మనం ఇప్పుడు ఏమనుకుంటారా? తినాలి తిరగాలి అనుకుంటాం కదా. ఆయనకేముంది? చదవాలని ఆడవాడిని బుక్ తీసుకొచ్చుకొని చదువుకునేట్టు. అయితే ఈయన పెళ్ళం కూడా ఏంటంటే పెళ్ళానికి కూడా ఒక ఆలోచన ఉండే. ఏం ఆలోచన? అన్ని రాళ్ళు తీసుకొచ్చి లెక్క పెట్టి ఆకాశంలో చుట్టూ లెక్కించాలని చెప్పి ఎక్కడైనా పశువులో ఆ పశువులు లెక్క పెట్టి ఆమె కదో పిచ్చి లెక్కించడం పిచ్చి. భర్తకు తెలుస్తుంది ఏది నీవు ఆకాశానికి చూస్తున్నావు అంటే నేను ఆకాశంలో చుక్కలు లెక్క పెడతా అని చెప్పి. ఆకాశంలో చుక్కలు లెక్క పెట్ట సాధ్యమవుతుందా? కాదు. ఎందుకు అట్లా అంటే నాకు తపన ఉంది, నేను లెక్కించాలని తెలుస్తుంది. ఇంకో దగ్గరకు అడవి కొంత పశువుల కోసం పశువుల దగ్గరకు వస్తే పశువులు లెక్క పెడతా ఉంటాయి. అరే ఈ పశువులు మొత్తం పశువులు ఉన్నాయి, దీనిలో కొన్ని కొమ్ములు ఉన్నాయి, దీనికి ఇన్ని తోకలు లెక్క పెడతాడు. భర్తకు ఆశ్చర్యం వేస్తే భర్త మహాత్మా జ్యోతిబా ఫూలే ఏం చెప్తాడే? నీకు చదువు నేర్పిస్తాను చెప్తాడు. చదువా నాకట నీకే చదువు నేర్పిస్తాను చెప్తాడు. ఆ రోజుల్లో ఏ ఆడపిల్ల కూడా చదువు అనే మాట ఎత్తితే కొట్టేటోళ్ళు. జాగ్రత్తనే, ఆ రోజుల్లో చదువు అనే మాట ఆడపిల్లలు ఎత్తితే కొట్టేటోళ్ళు. ఆడపిల్లలు ఏం చేయాలి? వంటింట్లో వంట నేర్చుకోవాలి. ఇంటికాడ అన్ని పనులు చేయాలి. గిన్నెలు తోవాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు ఉడసాలి, పొయ్యిలబొడి తెత్తాలి, మొక్కులు వేయాలి, నీళ్ళు తీసుకురావాలి, వండి పెట్టాలి. పిల్లలు కానీ యంత్రంగా ఆ రోజుల్లో ఉన్నది. దానికి మహాత్మా జ్యోతిబాపులు ఏమనుకున్నాడంటే, కాదు నీకు చదువు నేర్పిస్తానని చెప్తాడు. భర్త మాట వినలేదు భార్య. అప్పుడు తనని చదువు నేర్చుకున్నా చెప్తాను. ఇంట్లో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే నాయన గోవిందరావు ఫూలే కూడా చదువుకోవడం కూడా ఇష్టం లేదు. దొంగసాటుగా పలకా బలపం తీసుకొని పసలకాడికి పోతారు కదా. పసలకాడికి పోతే ఈయన కూడా పసలేం పడిపోయేటోడు. సమయం దొరికినప్పుడల్లా భార్యకు చదువు నేర్పెట్టాడు. పసల కదా పాప, నేను చదువు నేర్చుకునేటోడు, నేను చదువు చెప్పేటోడు. ఇంటికి వచ్చినప్పుడు ఆ పలక బలపం ఏమైనా దాచిపెట్టరా. ఈయనకు రోజు పడిపోయేటోడు కదా, ఆమెనే పసలకాడికి పోయేది. మళ్ళా ఈమె కోసం కొన్ని రోజులు బడి పని చేసుకుంటాడు. ఆయన నాకు బడి లేదని చెప్పేటోళ్ళు. ఎవరి కోసం? భార్య కోసం. అడుగుకోవాలి చదువు నేర్పించడం. అట్లా ఆమె బాగా చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది. చదువుకున్న సందర్భంలో కొంతమందికి తెలుసు, అలా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు తెలుస్తుంది. సావిత్రి చదువు నేర్చుకుంటే ఇంట్లో ఉన్న పెద్దలు తిడతారు. తిట్టినా కానీ ఎవరికి లెక్క పెట్టదు ఆమె. ఎందుకంటే భర్త సపోర్ట్ ఉంది. భర్త చెప్పేటోడు, నీవు చదువుకో, నీకు చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది, చదువుకుంటే ఆలోచనలు వస్తాయి, చదువుకుంటే సమాజంలో గౌరవం ఉంటుంది, చదువుకుంటే ఈ సమాజంలో నీ మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. భర్త ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువుకుంటుంది. చదువుకునే క్రమంలో అనేక అనేకటువంటి అంశాలను ఆమె తెలుసుకుంటుంది.
అంటే చదువుకుంటది. ఆమెకు తోడుగా ఉండేటోళ్ళు ఎవరంటే సుగుణాబాయి, పేరు గుర్తుపెట్టుకోవాలి. సావిత్రిబాయికి ఇంట్లో ఉన్నది ఎవరంటే సుగుణాబాయి, ఆమె కూడా జ్యోతిబాపులే విద్య నేర్పించు. వాళ్ళతో పాటుగా ముస్లిం అమ్మాయి, ముస్లిం భారతదేశ మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయురాలు ఎవరంటే ఫాతిమా బీబీ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే, భారతదేశం మొదటి ముస్లిం టీచర్ ఎవరంటే ఫాతిమా బీబీ. వీళ్ళిద్దరు దోస్తులు. ఇలా చదువు చెప్పింది ఎవరు? మహాత్మా జ్యోతిబా పూలే. ఆ విధంగా చదువు మేము చిన్నప్పుడు చిన్న బాల పెద్ద బాలసి చదువుకునే వాళ్ళు. అట్లా వాళ్ళు ఇంట్లో ఉండి అనేక పుస్తకాలు చదివిను. తర్వాత చదువు పెద్దగైన తర్వాత టీచర్ ట్రైనింగ్ చేయాలి. ఈయన పూణేలో భర్త మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలకు టీచర్.